ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. పురాతన వాస్తు అనే పేరుతో అసలైన వాస్తు శాస్త్రాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. వాస్తులో అరకొర నేర్చుకుని వాటిని అటు ఇటు తిప్పి మనల్ని గందరగోళానికి గురిచేసే సిద్ధాంతుల్ని చూసాం. కానీ వాస్తుని తన ఇంటి పేరుగా మార్చుకున్న వాస్తు హరిగారు అందించే అసలైన వాస్తును ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు 10 సంవత్సరాల అనుభవం, ఎన్నో పరిశోధనల విజ్ఞానం, గణపతి స్థపతి గారి వద్ద, శిష్యుల వద్ద శిశరికం, ఇవన్నీ కలిపి హరిగారిని వాస్తు సామ్రాడి బిరుదుతో సత్కరించాయి. స్వచ్ఛమైన మనసు, అందరికీ అసలైన వాస్తుతో మేలు కలగాలనేది ఆయన మొదటి లక్ష్యం. మరి వాస్తు హరిగారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం హరివాస్తు హరిగారు. హరిగారు, ఇప్పుడు డబ్బులు నిలవాలని చెప్పేసి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది జ్యోతిషాలకు చూపించుకుంటారు, కొంతమంది వాస్తు ప్రకారం చూస్తుంటారు. మరి ఇంట్లో డబ్బు నిలవాలంటే దానికి ఏమైనా పర్టికులర్ నియమాలు అనేటివి ఉంటాయా? మరి మీరు మా సివిఆర్ ప్రేక్షకులకు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పే ప్రశ్న ఏంటి అంటే, చాలామంది డబ్బు సంపాదన ఉంటుంది కానీ అవి నిలవడం లేదు అనేది పాయింట్. రైట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ప్రేక్షకులకు అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. రైట్. మీరు ఒక షాప్ మెయింటైన్ చేస్తున్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు 1 లక్ష రూపాయలు క్యాష్ వచ్చింది షాప్లో, బిజినెస్ క్యాష్ వచ్చింది. ఈ క్యాష్ సాధారణంగా చేసే అందరూ ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే, ఏ రోజు వచ్చిన దాన్ని అదే రోజు బయటకు ఇచ్చేస్తారు. అంటే దాని అర్థం తెలుసా మీకు? ఇస్తారా? అట్లా ఇవ్వరు, ఇవ్వరు కదా. ఇస్తారు. అది ఎట్లా ఇస్తారంటే, మీరు ఆల్రెడీ కొంతమంది దగ్గర సరుకులు తీసుకుంటారు. జనరల్ ఎగ్జాంపుల్, ఏదో ఒక షాప్, కిరాణం షాప్ అనుకుందాం, సరుకులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏ డే మీకు క్యాష్ వస్తుందో అదే రోజు వాళ్ళకి సెటిల్ చేస్తూ వెళ్ళిపోతుంటారు. ఓకే, కరెక్టా రాంగ్? అవును. రైట్. ఒక ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ మాట్లాడదాం. మీ హస్బెండ్ ఈరోజు శాలరీ వచ్చింది, జేబులో 10,000 ఉన్నాయి, నాకు 5,000 ఇవ్వండి అండి, నేను మళ్ళీ కావాలంటే రేపు ఇచ్చేస్తా అని చెప్పారు. ఊరికి అనుకుందాం, తీసుకున్నారు, మీ పర్సులోనో బీరోలోనో దాచిపెట్టేశారు. రేపు పొద్దున మీకు అడిగారు, ఏమైందంటే, లేదండి తర్వాత ఇస్తా కానీ లోపల పెట్టేశాను అంటే, ఓకే. మళ్ళీ సెకండ్ రోజు అడుగుతాడు, థర్డ్ రోజు ఇంకా అడుగుతాడా? లేదు అడగడు. ఇంకా అవి ఎవరి అయిపోయినాయి? నావి, మీ అయిపోయినాయి. సో ఒక 2 డేస్ తర్వాత ఆటోమేటిక్గా మీవి అయిపోయినాయి. అవి అయిపోయినాయి. ఆయన 3 రోజుల నుంచి ఇంకా మర్చిపోతాడు. అవి అవును, ఆయనకు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, మర్చిపోతాడు ఇంకా అంతే. అయితే ఇక్కడ 2 డేస్ ఒక సెటిల్మెంట్ ఉంటుంది. ఆ 2 డేస్ సెటిల్మెంట్ మనం చేయాలి. ఓకే. అది ఏంటిది? ఒకటి సాల్ట్ రెమెడీ చెప్తాను, సాల్ట్ తర్వాత దాన్ని స్టోరేజ్ విధానం చెప్తాను, రెండు రకాలుగా చెప్తాను. సాల్ట్ అనేది మనకు సముద్రపు ఉప్పు, లక్ష్మీ స్వరూపంలో మాట్లాడతాం. దోష నివారణకు సాల్ట్ వాడతాం, సాల్ట్ తీసుకురావడం కూడా లక్ష్మీప్రదం, రెండు కూడా మంచి పని చేస్తాయి. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నేను 10,000 మీకు అట్లా ఇచ్చాను, మీరు డైరెక్ట్ బీరువాలో పెట్టేస్తారా? ఊరికే జనరల్గా లేదు, పెడతారు కదా జనరల్గా. మీకు క్యాష్ ఇచ్చాను, మీకు ఇచ్చేది ఉంది నేను బ్యాలెన్స్ 10,000 ఇచ్చాను, మీరు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తారు? బీరువాలో పెట్టేస్తారు, కామన్ కదా. రైట్. మీరు అలా రోడ్ మీద ఉన్నప్పుడు నేను శ్మశానంలో ఒక శవం దగ్గరికి వెళ్ళి, మామూలుగా జనరల్గా ఒక పర్సన్ అనుకుందాం, నేనని కాదు, ఒక పర్సన్ ఇంకో పర్సన్కి డబ్బులు ఇచ్చేది ఉంది, ఆ శ్మశానం నుంచి పోతుంటే, రే బాబు ఇట్లా మావాడు ఇట్లా చనిపోయాడు, నేను ఇక వాళ్ళ దగ్గర పోయి వచ్చాడు, ఇక నా దగ్గర 10,000 ఉన్నాయని మీకు ఇస్తాడు, మీరు తీసుకుంటారా? లేదు. రీజన్? అంటే మనం ఏదైనా చేస్తే మంచి కార్యంతో ప్రారంభించాలనేది ఉంటుంది కదా. రైట్. ఇది కరెక్ట్ కదా. ఇప్పుడు డబ్బులు ఇచ్చే వ్యక్తి ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడు, ఏ పొజిషన్ నుంచి ఇస్తున్నాడు, ఎక్కడ ఇస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చి ఇస్తున్నాడు, మనసులో ఏమనుకుంటూ ఇస్తున్నాడు అనేది కూడా ఇంపార్టెంటే కదా. రైట్. మీరు ఊరికే సతాయించి డబ్బులు డబ్బులు డబ్బులు, నీ అమ్మ దరిద్రుడు, ఎప్పుడున్న ప్రాణం తీస్తున్నాడు, ఫోన్లు చేసి సతాయించాడు, నాశనం అయిపోయి నీ అమ్మ పైసలు వేసుకుని పోతాడు అని చెప్పి నేను తిట్టుకుంటూ డబ్బులు ఇచ్చేసాను మీకని కదా, జనరల్గా జనరల్ డిస్కషన్. ఆ డబ్బులకు నేను ఏదైతే శాపనార్థాలు పెట్టానో అది ఉంటుందా? ఉండదు. ఉండదు. ఉంటుందండి, నోట్స్కుంటుందా? తిట్టుకుంటే చాలా వరకు ఏమనుకుంటారంటే, తిట్టుకుంటే ఇచ్చిన డబ్బులు నిలవ అని చెప్పేసి అనుకుంటారు. రైట్. అయితే నేను మీకు ఇస్తున్నాను, మీరు తీసుకుపోయి బీరువాలో పెట్టగలుగుతారా? అంటే నేను తిట్టుకుంటున్నాను మీకు తెలియదు కదా. ఓకే, అవును. అలా అయితే కరెక్ట్. ఇప్పుడు మీరు తిట్టుకుంటే ఇస్తున్నారా, లేకపోతే ఏ విధంతో ఇస్తున్నారు, మనసులో ఏమనుకుని ఇస్తున్నారు అనేది నాకు తెలియదు. రైట్. ఒకటోది, మీరు డైరెక్ట్ బీరువాలో పెట్టేస్తారు, బీరువాలో పెట్టిన దానికి ఇప్పుడు ఈ పాజిటివిటీ వస్తుందా, నెగిటివ్ అవుతుందా బీరువాలోకి వెళ్ళిన తర్వాత? అవి నోట్లు కదా సార్.
నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ అయిపోతుంది. అంటే నేను తిట్టుకుంటూ ఇచ్చినప్పుడు నెగిటివ్ అవుతుంది, శ్మశానం వచ్చి అట్లనే పెట్టినా నెగిటివ్ అయిపోతుంది, తిట్టుకుంటూ వచ్చి అట్లా ఇచ్చినా అదే నెగిటివ్ అవుతుంది, మెన్స్ట్రుయల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇచ్చినా అదే ప్రాబ్లం అవుతుంది. ఇట్లా కొన్ని నెగిటివ్ సందర్భాలు ఉంటాయి ఉంటాయి. మరి దీన్ని పాజిటివ్ ఎట్లా చేయాలి అంటే మంచి మనసుతో ఇవ్వాలా లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో మీకేం తెలుసు. ఒక ఇండివిజువల్ గా మీ ప్రేక్షకులకు ఎవరికి ఐడియా లేదు, మరి వాళ్ళు ఎట్లా ఇస్తారో మనకేం తెలుసు. దీనిని ఈ నెగిటివిటీని డౌన్ చేయాలి, డౌన్ చేసి ఈ డబ్బుని మనం గ్రోత్ లోకి తీసుకెళ్ళాలి అంటే ఒక బౌల్, గ్లాస్ బౌల్ తీసుకోండి, లేదా ఒక మట్టి పాత్ర పెద్దది తీసుకొని అందులో 50% సాల్ట్ వేసి ఒక పేపర్ లేదా ఒక క్లాత్, వైట్ క్లాత్ పెట్టి ఈ నోట్స్ అన్నింటినీ దాని మీద పెట్టి 24 అవర్స్ పెట్టేసేయండి. ఆ నెగిటివిటీ మొత్తం తీసేసుకుంది. ఓకే, పాయింట్ క్లియరా? తీసుకుంది. ఈ 24 అవర్స్ తర్వాత ఇదే డబ్బును తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టండి. ఇప్పుడు ఏమవుతుంది? ఓకే, మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్, కరెక్టా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీ షాపులో ఈరోజు వచ్చిన 100,000 రూపాయలను 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వకుండా మొత్తం ఇంటికే తీసుకొని రావాలి, సాల్ట్ మీద పెట్టేసేయాలి, నెక్స్ట్ డే తీసుకెళ్ళి బీరువాలో పెట్టాలి. ఓకే, వచ్చిన వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కదా. బాబు నేను 2 రోజుల దాకా నేను ఇవ్వను, క్లియర్ మాట చెప్పేస్తాను, ఇవ్వను, 2 రోజుల తర్వాత ఇస్తాను. ఈరోజు వచ్చింది బీరువాలో ఇక్కడ సాల్ట్ మీద పెట్టేశారు, నెక్స్ట్ డే కూడా వచ్చింది, ఇది సాల్ట్ మీద పెట్టి ఆ ఉన్నది బీరువాలో పెట్టేసినాం, 3వ రోజు తీసుకొని వాడుకోవచ్చు. కానీ ఈ 3 రోజులు గనక, అంటే ఈ 2 రోజులు గనక మీరు ఆ డబ్బుని నిలుపుకోగలిగితే 3 రోజులు బయటికి పోవడానికి ఇష్టపడదు. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా మీకు? కానీ ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉంది అంటే, ఈరోజు సంపాదించినవా ముందు ఖర్చు పెట్టేద్దాం, ఈరోజు సంపాదన ఈరోజుకే ఖర్చు అయిపోవాలి, అది తప్పు. ఎవరికైనా డబ్బు నిలుపుకోవాలి అనుకుంటే ఈ 2 డేస్ వాస్తు రూల్ ఫాలో అవ్వండి. వాస్తు అని కాదు రెమెడీ అనుకోండి, మళ్ళీ వాస్తు అంటే ఇది ఎక్కడ వాస్తు అవుతారా బాబు అంటారు మళ్ళీ పరేషాన్, కానీ అట్లా కాదు, ఇది ఒక రెమెడీ. ఈ రెమెడీ పాటించడం వల్ల ఎంతో మంది ప్రేక్షకులు బాగుపడతారు. అయితే ఇక్కడ మనకు సింపుల్గా ఏంటి అంటే, ఈ సాల్ట్ రెమెడీ అనేది ఎంతో మందికి చాలా మంచి బెనిఫిట్ చేసింది. ఓకే, ఎన్నో కామెంట్స్ ఉన్నాయి నా ఛానల్లో కూడా చూడొచ్చు, చాలా కామెంట్స్ ఉన్నాయి. 2 డేస్ పెట్టిన తర్వాత సార్ మాకు డబ్బులు నిలుస్తున్నాయి, ఇన్ని రోజులు 10,000 పెట్టుకోలేని పరిస్థితి వచ్చిన దాంట్లో 50-60% మిగులుతుంది, మిగతా అంతా ఖర్చు పెట్టినా కూడా 50-60% నిలుస్తుంది అన్నారు. మరి మీరు ఇదంతా చెప్పినారు బాగానే ఉంది, ఈ కాలం మొత్తం డిజిటల్ అయింది, ఫోన్పే గూగుల్ పే అంటే ఫోన్ పెట్టారా సాల్ట్లో అని అది కూడా కామెంట్స్ వచ్చినాయి. అర్థమైందా? నేను మీకు ఒక సింపుల్ మాట చెప్తాను, మీ బ్యాగ్లో ఒక 10,000 ఉంటే 10,000 ఎవరైనా అడిగితే తీసి ఇచ్చేద్దాం ముందా, ఊరికే మీకు తెలిసిన వాళ్ళే తీసి ఇవ్వగలుగుతారా? ఈ కాలంలో అలా లేదు, లేదు. ఫోన్పే అయితే వెంటనే చేసేస్తాం. అయితే నిలుపుకోలేని పరిస్థితి డిజిటల్, నిలుపుకోలేం, అసలు ఎంత పోతుందో క్యాలిక్యులేషన్ లేదు. మన ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక హోటల్కి వెళ్ళారు లేదంటే జనరల్ కాస్మెటిక్ స్టోర్కి వెళ్ళారు, ఆన్లైన్ పేమెంట్ అనుకోండి, తక్కువని కొట్టేశారు, క్యాష్ అనుకోండి 100 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వండి అండి, ఆ 100 రూపాయలు మిగిలినే లేవా? అట్లా ఎక్కడ మనం అడగగలుగుతాము అంటే మన చేతిలో ఏమైనా ఉంటే మనం అడగగలుగుతాం, లేకపోతే అడగలేం. అంటే నిలుపుకోలే టట్టు కావాలి అనుకుంటే కనుక ఈ డిజిటల్ కాకుండా ఈ కరెన్సీ రూపంలో అయితే మనం నిలుపుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్ మొత్తం మనకు డిజిటలే వెళ్ళిపోతుంది, నోట్స్ అనేవి తగ్గిపోతాయి, ఇంకా అప్పుడు పరిస్థితి ఎట్టుంటుందో మనకు తెలియదు. ఇక మళ్ళీ కామెంట్ వాళ్ళు ఫోన్ పెట్టాలా సాల్ట్ 2 రోజులు అంటారు, అట్లా కాదు. మాక్సిమం ఏంటిది అంటే ఒక రెమెడీ చేయడం వల్ల ఆ అంటే ఒక 2 రోజులు మనం ఆ డబ్బులు నిలుపుకుంటే 3వ రోజు నుంచి అది నిలవడానికే ప్రయత్నిస్తా కానీ పోవడానికి ఇష్టపడదు. ఓకే, పాయింట్ అర్థమైందా? ఇప్పటివరకు ఈ రెమెడీ మాకు కూడా తెలియదు. సరే ఇంకొకటి చెప్తాను, మీరు అమ్మగారింటికి వెళ్ళారు, వెళ్ళారు ఒక రోజు ఉన్నారు, నెక్స్ట్ రోజు వచ్చేస్తారు, వచ్చేస్తారు ఓ 2 రోజులు ఉన్నారు, 3వ రోజు రాబుద్ది అవుతుందా? లేదు. మీకే రాబుద్ది అవ్వనప్పుడు లక్ష్మీదేవి ఇంటికి వచ్చి పోబుద్ది అవుతుందా? ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందన్నది. అట్లా ఈ రెమెడీ మీ సివిఆర్ ప్రేక్షకులు కానీ ఇంకా ఎవరైనా పాటిస్తే 100% రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే, క్లియరా పాయింట్? క్లియర్ సార్. అయితే డబ్బులు నిలవాలంటే చాలా చక్కటి నియమాలు అయితే మా సివిఆర్ ప్రేక్షకులకి వివరించారు, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.